తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారా అందుకే ఎన్నడూ లేని విధంగా మంత్రులను సైతం పరుగులు పెట్టిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది ఈసారి ఎలాగైనా రెండు ఎమ్మెల్సీ స్థానాలను కారు ఖాతాలో వేసుకోవాలన్న గట్టి సంకల్పంతో ముందుకెళ్తున్నారు అయితే ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుకు కేసీఆర్ వాయిస్ మెసేజ్ వెళ్ళేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది जगना कूल मुख्यमंत्री केसीआर प्रस्तम जरूरत ग्राड्युएट एमएलसी प्रत्येक दृष्टि दुब्बाक उप एन जीहेचमसी एन कल अथा गेलकते पार्टी की इबर अवकाश गुलाबी बास अच्छा वे अंके एमएलसी प्रतिष्ठात्मक तेलंगाणा जगना टीआरएस को पोटी कांग्रेस पार्टी मतमेन भाव केसीआर को मध्यकाल बीजेपी बलपड़ों अप्रम पार्टी वर्गा चर्च जो अंके एलागैना पटबुद्ल एमएलसी एन किटिंग स्थापन रेडो स्थाना सैतम कईवसम चुस्काल पटुद केसीआर मुंके मुख्यमंत्री टीआरएस पार्टी ने पटिष्ठम चेयडं तो पाटु प्रति कार्यकर्तनी कलुपुकोनि पोये एकैक पार्टी टीआरएस अने विषयं गट्टिगा मल्ली प्रजल्लोकि तीसुकेल्ले प्रयत्नालु चेस्तुन्नारु इंदुकोसं केसीआर स्वयंगा प्रतिरोजु मुख्य नेतलतो चर्चिंचि प्रणालिकलु सिद्धं चेस्तुन्नारु एं चेस्ते खच्चितंगा रेंडु एमएलसी स्थानालनु गेलुस्तामन्न दिशगा पदकालु रचिस्तुन्नारु इंदुलो भागंगाने केसीआर वाइस मेसेज अंशान्नि तेरपैकि तेच्चारु डैरेक्टुगा ग्राड्युएट ओटर्लकि फोन्लकु केसीआर वाइस मेसेज वेल्लेला एर्पाट्लु चेस्तुन्नारु टीआरएस तरफ पोटी हैदराबाद रंगारेड्डी महबूब नगर अभ्यर्थी पीवी कूतुरु सुरभि वाणीदेवनी एमएलसीगा गेलिपिंचालनी वॉइस मेसेज द्वारा कोरुकुन्नारु सीएम केसीआर अटु वरंगल कम्मम नल्गोंडा अभ्यर्थी पल्ला राजेश्वर रेड्डी सैतं गेलिपिंचालनी ग्राड्युएट ओटर्लकु केसीआर वॉइस मेसेज पंपनुन्नारु ई मेरकु टीआरएस पार्टी प्रत्येकंगा केसीआर वॉइस नु रिकॉर्ड चेसे पनिलो उन्नारनि तेलुस्तोंदि రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీతో పాటు నిరుద్యోగ సమస్య లేకుండా చేయడంతో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి పదంలో ముందు ఉందని ఓటర్లకు తెలుపునున్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని రానున్న రోజుల్లో కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు ఇప్పటికే ఏఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్న అంశాలను ఓటర్లకు తెలుపునున్నారు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 50,000 ఉద్యోగాలన్నిటినీ త్వరలోనే భర్తీ చేస్తామని వాయిస్ మెసేజ్ ద్వారా తెలుపునున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా టిఆర్ఎస్ కు ఓటు వేస్తే అభివృద్ధి ఇంకా ఎక్కువ చేయగలం అనే అంశాలను ఓటర్లకు తెలుపునున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్లాన్ సక్సెస్ అవుతుందా వాయిస్ మెసేజ్ ద్వారా సీఎం కేసీఆర్ ఓటర్లను ఆకట్టుకుంటారా అన్నదే ఇప్పుడు గులాబీ పార్టీలో ఆసక్తికరంగా మారింది
పట్టభద్రుల ఎన్నికలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారా? అందుకే ఎన్నడూ లేని విధంగా మంత్రులను సైతం పరుగులు పెట్టిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈసారి ఎలాగైనా రెండు ఎమ్మెల్సీ స్థానాలను కారు ఖాతాలో వేసుకోవాలన్న గట్టి సంకల్పంతో ముందుకెళ్తున్నారు గులాబీ బాస్. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ మా కరుణాకర్ లైవ్ లో అందిస్తారు. కరుణాకర్. ప్రియాంక, ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఈసారి కారు ఖాతాలో వేసుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎందుకంటే ఈసారి పరిస్థితులు కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్న జరిగిన దుబాక ఎన్నిక కావచ్చు, ఉప ఎన్నిక కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, కొంత టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితి కనిపించిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈసారి ఖచ్చితంగా రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేసుకోవాలని చెప్పి కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకోసమే ప్రతిరోజు ముఖ్యమైన నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళందరితో ప్రతిరోజు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు కూతురు సురభి వాణిదేవిని రంగంలోకి దింపారు. ఆమె అయితే పివి పేరు మంచి పేరు ఆమెకు కలిసి వస్తుంది. కాబట్టి కొంత టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాణిదేవి అయితే గట్టి పోటీ ఇస్తుంది, ఖచ్చితంగా గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఈ స్థానం బీజేపీ సిట్టింగ్ స్థానం. బీజేపీ గతంలో బీజేపీ ఈ సిట్టింగ్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. కాబట్టి ఈసారి ఈ స్థానాన్ని ఖచ్చితంగా కారు పార్టీలో అంటే టీఆర్ఎస్ పార్టీలో వేసుకోవాలని చెప్పి కేసీఆర్ చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ స్థానంలో మళ్ళీ తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో పల్లా రాజేశ్వర రెడ్డిని రంగంలోకి దించారు. ఆయన కూడా గట్టి పోటీ ఇస్తారని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమేమి చేస్తే ఈ రెండు స్థానాలు టీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంటుంది, ఏమేమి చేస్తే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలవవుతున్న దానిపై గులాబీ బాస్ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు, సమాలోచన చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రగతి భవన్ లో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమైన నేతలతో సమాలోచన చేస్తున్నారు, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఈసారి ఖచ్చితంగా ఓటర్లు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరైతే ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో పాల్గొనబోతున్నారో, ఓట్లు వేయబోతున్నారో, వాళ్ళందరికీ కేసీఆర్ స్వయంగా మాట్లాడిన వాయిస్ మెసేజ్ ఇవ్వాలని సార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అనుభవంగా ఏ అంశాలు ఇందులో ఈ వాయిస్ మెసేజ్ లో పొందుపరచాలన్న దానిపై కూడా దీర్ఘంగా సమాలోచన చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అందుతోంది. అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి మనం చూస్తున్నాము, ఈ ఉద్యోగులు ఎన్ని, ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు కల్పించారన్న దానిపై ఒక చర్చ జరుగుతుంది. ప్రతిపక్షాలకు అధికార పక్షానికి మధ్య వాగ్వాదము, విమర్శలు, ప్రతివిమర్శలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రధానంగా ఉద్యోగాల కల్పన కావచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటిని భర్తీ చేసే విషయంలో, ఈ రెండు విషయంలో కూడా పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అనుభవంగానే ఏవైతే గ్రాడ్యుయేట్ ఓటర్లకు పంపే వాయిస్ మెసేజ్ లో ప్రధానంగా ఉద్యోగ అవకాశాలపైనే ప్రధానంగా అంశాన్ని కేంద్రీకరించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6.5 ఏళ్లలో దాదాపు 139,000 ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. కేటీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ అంశంపై వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖాళీగా ఏవైతే ప్రభుత్వ శాఖల్లో ఇంకా 50,000 పైచులకు ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భర్తీ చేస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. ఇదే అంశాన్ని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన వాయిస్ మెసేజ్ ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా ఈ అంశాలన్నీ ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్సీ స్థానాలు రెండు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఈ కైవసం చేసుకుంటే కనుక ఇద్దరు కూడా ఎమ్మెల్సీ ఈ అభ్యర్థులు ఏవైతున్నారో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినట్లయితే మరింత అభివృద్ధి, ఎందుకంటే అధికారంలో సామ్యం ఉన్నాం కాబట్టి మరింత తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. దాంతోపాటు గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ వీటన్నింటినీ కూడా టీఆర్ఎస్ పార్టీ సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తుందని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వాయిస్ మెసేజ్లో ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఏవైతే ఉద్యోగుల అంశాలు కావచ్చు, లేకపోతే ప్రధానంగా నిరుద్యోగ వృద్ధి, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ అధికారంలోకి వస్తే నిరుద్యోగ వృద్ధి కల్పిస్తాం, నెలకు 3,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో మాట ఇచ్చారు. కానీ ఇప్పటికీ 7.5 గడుస్తున్నప్పటికీ కూడా నిరుద్యోగ వృద్ధి అంశాన్ని ఇంకా పైకి అంటే తెరపైకి తీసుకురాలేదు, దాన్ని అమలు చేయలేదని చెప్పి ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు పుట్టిస్తున్న పరిస్థితి. దానిపై కూడా మన జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు కూడా మంత్రి కేటీఆర్ త్వరలోనే ఈ నిరుద్యోగ వృద్ధిపై కొన్ని నిర్ణయం తీసుకుంటారని చెప్పి ప్రకటించిన నేపథ్యం. కాబట్టి ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తన వాయిస్ మెసేజ్ లో నిరుద్యోగ వృద్ధిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ తమ ఖాతాలో వేసుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే మంత్రులు కావచ్చు, ఆయా నియోజకవర్గాలకు, జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలపై పూర్తి స్థాయిలో బాధ్యతలు పెట్టారు. ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలి, కానీ ఖచ్చితంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి తీరాలని చెప్పి ముఖ్యమంత్రి వారికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రియంక. ఓకే కర్ణకర్, చెప్పండి, అయితే ఈ ఏదైతే పట్టభద్రుల ఓటర్లకు నేరుగా కేసీఆర్ వాయిస్ మెసేజ్ అంశం అనేది ఎంతవరకు ఎన్నికలు కలిసి వచ్చే అంశంగా మనం చూడొచ్చు అంటారు?
అంటే ఈ వాయిస్ మెసేజ్ అంశం అనేది మనం కొత్తది ఏం కాదు. ఈ గతంలో చాలా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ లేకపోతే ఎంపీ అభ్యర్థులు కానీ చాలామంది ఈ అంశాన్ని చాలా వరకు అమలు చేసిన విషయమే. తమ వాయిస్ను తాము గెలిస్తే ఏమేమి చేయాలనుకుంటున్నాం, తాము గెలిస్తే ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తామన్న విషయాన్ని వాయిస్ మెసేజ్ ద్వారా ఓటర్లకు చేరవేస్తూ వస్తారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఇటువంటి వాయిస్ మెసేజ్ ఇప్పటి వరకు ఎప్పటికీ పంపలేదు. ఈసారి తొలిసారి ఈ ప్రయోగం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఖచ్చితంగా తన వాయిస్ మెసేజ్ ద్వారా ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్కు కనుక తన వాయిస్ వెళ్తే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఓటర్లో ఒక చలనం వస్తుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పై సానుకూలత చూపిస్తారు, ఓటు వేస్తారని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఈసారి కేవలం 2 ఎమ్మెల్సీ స్థానాలు అయినప్పటికీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి తన వాయిస్ ద్వారానే తెలంగాణలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6.5 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, ముందు ముందు ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నాము, దాంతోపాటు ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కనుక గెలిస్తే గ్రాడ్యుయేట్లకు కానీ లేకపోతే నిరుద్యోగ భృతి కానీ లేకపోతే ఉద్యోగాల భర్తీ కానీ ఇటువంటి ప్రధానమైన అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి స్వయంగా తన వాయిస్ ద్వారా వినిపిస్తే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా సానుకూలంగా స్పందిస్తారు, టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వాయిస్ రికార్డ్ చేసి ఆ మెసేజ్ని ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ ఈ 2 ఎమ్మెల్సీ అంటే ఈ 6 జిల్లాల్లో 2 ఎమ్మెల్సీ ఏ స్థానాలకు ఎవరైతే ఓటర్లు ఓటు వేయబోతున్నారు గ్రాడ్యుయేట్ అందరికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ మెసేజ్ పంపిస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ సానుకూలత వస్తుంది, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా గ్రాడ్యుయేట్ ఓటర్లంతా ఓటు వేస్తారని చెప్పి ముఖ్యమంత్రితో పాటు టీఆర్ఎస్ వర్గాలు కూడా భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రియం, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. ఇక ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి స్టేషన్ కన్పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. అయితే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన కేసీఆర్ గారు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది, దీని గురించి మీరేమంటారు? కార్యాచరణతో జరుగుతుంది. ఈ రెండు ఎంపీలను గెలవాలి అనేక రకాలుగా ఆలోచించి జరిగింది. గత సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమం ఇప్పటికే ఆన్గోయింగ్ రైతులకు సంబంధించిన కార్యక్రమంలో రైతు అదేవిధంగా 24 రైతు బీమా కావచ్చు, రైతు వేదిక, రైతులకు సంబంధించిన మరి ఇప్పటికే భారతదేశం బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం వాళ్ళ పిల్లలే ఈరోజు ఓ పట్టభద్రులు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాది కిట్టుడు అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాల అనేక కార్యక్రమాలు శ్రీకారం ఒక ఇంటిని తీసుకుంటే ఎట్లా ఉండడో కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్క ఇంటికి చేరినారు పొందుతున్నారు. అయితే అదనంగా నిరుద్యోగుల విషయానికి ఇప్పటికే మరి అభ్యర్థులు లక్ష వివిధ నోటిఫికేషన్ రాబోయే మళ్ళొక 50,000 నోటిఫికేషన్ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. సంవత్సరంలో చెప్పేసి లెక్కలతో ఉంది. అదేవిధంగా సపోర్ట్ స్కీమ్స్ ముందుగా మరి దళిత పథకాలు అమలు పడతారు కూడా అంతేకాకుండా ఇప్పటి వరకు రేషన్ పనిపలేదు తీసుకోవడం జరిగింది. సంవత్సరాలు దాటిన వరకు
कांग्रेस राइट सर राजय गारु थैंक यू सर ఇక ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి ఎక్స్ బీసీ కమిషన్ మెంబర్ కృష్ణమోహన్ గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు కృష్ణమోహన్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ చెప్పండి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యంగా అటు బీజేపీ అవచ్చు టిఆర్ఎస్ పార్టీలు మాటల యుద్ధాలతో నడుస్తోంది కేవలం ఉద్యోగాల నియామకాలు అలాగే నిరుద్యోగ భృతి గురించే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తోంది దీని గురించి మీరు ఏమంటారు ఇప్పుడు అమ్మా మేము చాలా స్పష్టంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక క్రమ పద్ధతిన సంక్షేమము అభివృద్ధి అనేటువంటి ఒక ట్యాగ్ లైన్స్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నిధులు నీళ్లు నియామకాలని కూడా మనకు తెలుసు నిధులు ఇవ్వాల్సినటువంటి ఇండియా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిధులు సకాలంలో ఇవ్వకపోయినా కాళేశ్వరం లాంటి మహా ప్రాజెక్టులో నిర్మాణం చేసుకున్నటువంటి సందర్భాలను మనం చూసాం ఆ విధంగానే నిధులు ఇవ్వకుండా నీళ్లు నీళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్నాం నియామకాలు కూడా ఇంతకుముందు మా గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ తాటికొండ రాజయ్య గారు చెప్పినట్టుగా ఇప్పటి వరకు 1,30,000 పైచలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అంతేకాకుండా ఇంకా 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు అంటే దశల వారీగా ప్రాధాన్యాల వారీగా మా ప్రభుత్వం ఒకదాని తర్వాత మరొకటి అడ్రస్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా ఎట్లా మార్చాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి విషయాన్ని గమనించాలి ఎలక్షన్ల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు రెండు ఎమ్మెల్సీలు ఎందుకు గెలవాలంటే మేము ఉద్యోగాలు ఇచ్చాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాము సంక్షేమ రాజ్య స్థాపన దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు 50,000 కోట్లతో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందుకోసం మంచి చేసేటటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరేటటువంటి అర్హత మాకు మాత్రమే ఉందని మేము చెప్తా ఉన్నాం కేవలం కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ మమ్మల్ని విమర్శించడం తప్ప మరొకటి చేతగానటువంటి బీజేపీ వాళ్ళు కేవలం విమర్శలు చేస్తూ ఉన్నారు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వరు జిఎస్టీ బకాయిలు ఇవ్వరు ఇవాళ ప్రాజెక్టు అనుమతి ఉన్నటువంటి భారీ నీటి తాల ప్రాజెక్టులకు కూడా మళ్ళీ డిపిఆర్లు సబ్మిట్ చేయమని చెప్పేటటువంటి ఒక కుచితమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతుంది బీజేపీ ప్రభుత్వం అన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్సే కదా మళ్ళీ డిపిఆర్లు ఎందుకు ఇస్తారు చెప్పండి జిఎస్టీ బకాయిలు ఎందుకు ఇవ్వరు చెప్పండి హైదరాబాద్ మునుగు మునిగిపోతే నిధులు ఎందుకు ఇవ్వరు చెప్పండి కేవలం ప్రశంసా పత్రాలు ఇచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెబితే కడుపులు నిండుతాయా కొత్త రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఏదైతే నిధులు నియామకాలు కావాలని చెప్పి పరితపించి పనిచేస్తూ ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చేటటువంటి ప్రభుత్వంగా మేము నిలబడ్డాం నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రభుత్వంగా నిలవాము సాగునీరు ఇస్తా ఉన్నాం తాగునీరు ఇస్తా ఉన్నాం ఆ విధంగానే అనేకమైనటువంటి సమస్యలను అడ్రస్ చేస్తూ ఉన్నాం పింఛన్ల లాంటి పథకాలు దేశంలో ఎక్కడా కూడా లేవు ఇవాళ 2,000 కానీ 3,000 కానీ ఒంటరి మహిళకు పింఛన్లు కానీ ఇవాళ వృత్తిదారులకు పింఛన్లు కానివ్వండి ఇంత ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో పేదరిక నిర్మూలన కోసం ఒకవైపు నిరుద్యోగ సమస్యను రూపుమాపడం మరొక వైపు ఆ విధంగానే రాష్ట్రాన్ని హరిత తెలంగాణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే విమర్శలు చేసి ఇవాళ నడిచేటటువంటి కాలంలో కట్టె ఇరికించి కింద పడేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇవాళ బీజేపీని సూటిగా అడుగుతా ఉన్నాను మీరు శ్వేతపత్రం ప్రకటించండి ఈ రాష్ట్రానికి ఈ 6 ఏళ్లలో ఈ 6.5 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధిలో మీ భాగం ఎంత అని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం మీకు అసలు ఇవాళ రామచంద్రరావు గారిని హైదరాబాద్లో గెలిపించారు కదా హైదరాబాద్ నగరానికి రామచంద్రరావు గారు ఎమ్మెల్సీగా 1,000,000 కోట్ల నిధులు చెప్పారు మేము వారు శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేగాని పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని తిట్టే అధికారం మీకు ఎవరిచ్చిందండి మీకు ఏ విధంగా ఒకటి అడుగుతున్నారండి మీరు మా రాజేశ్వర రెడ్డి గారు పనిచేశారు ఆ విధంగానే మాజీ ప్రధానమంత్రి ఈ దేశానికి దిశ దిక్సూచి చూపించినటువంటి పీవీ గారు తనయని వాళ్ళ ఒక గొప్ప ఉదార స్వభావంతో ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీగా నిలబెట్టారు రాజేశ్వర రెడ్డి గారు వారు గతంలో నుండి పనిచేస్తూ ఉన్నారు చేసినటువంటి సేవలకు మళ్ళీ అవకాశం ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నారు కాబట్టి ఇవాళ 2 ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి మా అభ్యర్థులు
సమర్థవంతమైనటువంటి అభ్యర్థులు, ఓట్లు అడగడానికి కావాల్సినటువంటి అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు కాబట్టి మాకు ఓట్లేవని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ప్రశంసలు పొందినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఇవి నిజం కాదా? ఇవి నిజం కాదా? డబుల్ బెడ్రూమ్ నిజం కాదా? సంక్షేమ కార్యక్రమాలు నిజం కాదా? బియ్యం ఇచ్చేటటువంటి పథకాలు నిజం కాదా? రెసిడెన్షియల్ స్కూళ్ళ పథకాలు నిజం కాదా? ఏ పథకం నిజం కాదని, ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ఐదు మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటి నుంచి చూద్దాం, ఆయా రాష్ట్రాలలో చూద్దాం ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పమనండి. ఇవాళ మేము ఇప్పటికే శ్వేతపత్రం లాంటిది ప్రకటించి 1,30,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా అన్ని ఉద్యోగాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటనలు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. సమర్థవంతమైనటువంటి పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు అంటే ఏదో వారికి అపప్రద వచ్చేసింది, వారి గ్రాఫ్ తగ్గిపోతుంది అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరనేటువంటి విషయాన్ని కరాఖండిగా మేము చెప్పదలిచాము. కాబట్టి ఇవాళ మా అభ్యర్థులు ఘన విజయం సాధించబోతా ఉన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుతో మళ్ళీ విజయడంక ముగిస్తూ ఇనుమడింపబడినటువంటి ఉత్సాహంతో మరింత సేవ చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలోని మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. రైట్ సార్, కృష్ణమోహన్ గారు, థ్యాంక్ యూ అండి. For more updates, please subscribe 99TV Telugu.